హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీటెక్ టూర్స్. లాస్ట్ వీడియోలో సిఎస్ఎస్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్ గురించి చూసాం. ఈ వీడియోలో సిఎస్ఎస్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సిఎస్ఎస్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్స్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, మరి అక్కడ సిఎస్ఎస్లో మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, నేను క్లియర్గా విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అట్లానే ఎగ్జిక్యూషన్ చేసి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్సో లేని అయితే అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో ట్రాన్సిషన్స్ ఆర్ ది వేరియింగ్ విజువల్ ఎఫెక్ట్స్, దేర్ యూజ్ ఈస్ టు విజువల్లీ ట్రాన్సిషన్ ఆన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ది నెక్స్ట్. ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే, ఒక టైం పీరియడ్ని బేస్ చేసుకొని ఒక కంటెంట్ అనేది విజువల్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ లేదంటే ఒక టెక్స్ట్ ఫైల్ దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలన్నప్పుడు, లేదంటే సర్కిల్ లాగా ఇలా తిరిగేసి మనం ఇట్లా డిస్ప్లే చేయాలన్నప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. మనం అక్కడక్కడ మూవీస్లో చూస్తూ ఉంటాం, మూవీస్ నేమ్స్ పడేటప్పుడు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇలా వస్తూ ఉంటాయి. అటువంటివి మనం క్రియేట్ చేయాలన్నప్పుడు యూజింగ్ ట్రాన్సిషన్స్. క్లియర్? ఇంకా ఏమంటుంటే చూద్దాం. టు క్రియేట్ ఏ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ యూ మస్ట్ స్పెసిఫై టూ థింగ్స్. మరి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ది సిఎస్ఎస్ ప్రాపర్టీ ఆన్ విచ్ యూ వాంట్ టు యాడ్ అన్ ఎఫెక్ట్. అంటే ఫస్ట్ మీరు ఏదైతే ఎలిమెంట్కి ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి కంపల్సరీగా సిఎస్ఎస్ ప్రాపర్టీ అనేది యూజ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ది టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎఫెక్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎఫెక్ట్ టైం కూడా ఇవ్వాలి. సో ఎంత టైంలో మనకు ఆ ట్రాన్సిషన్ అనేది జరగాలి. సో ఈ రెండు పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఇక్కడ ఎన్ని టైప్స్లో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉంటుందో ఒకసారి చూద్దాం. టూ టైప్స్ ఆఫ్ ట్రాన్జిషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లెండ్ ట్రాన్జిషన్, సెకండ్ వన్ వచ్చేసి రివీల్ ట్రాన్జిషన్. మనకు డిగ్రీ ఎగ్జామ్స్లో బీకామ్లో కానీ బీఎస్సీలో కానీ వెబ్ టెక్నాలజీలో కంపల్సరీగా మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్జిషన్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. ఫిల్టర్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసాం, ఇది ట్రాన్జిషన్ గురించి. ఈ రెండు వీడియోస్కి సంబంధించిన ఆన్సర్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు టూ వేస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ బ్లెండ్ ట్రాన్జిషన్, సెకండ్ వన్ వచ్చేసి రివీల్ ట్రాన్జిషన్. మరి ఇక్కడ ఫస్ట్ వన్ బ్లెండ్ ట్రాన్జిషన్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. బ్లెండ్ ట్రాన్జిషన్ ఫిల్టర్ అలౌస్ ది కంటెంట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు ఫేడ్ ఇన్ ఆర్ ఫేడ్ అవుట్. అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఆ పర్పస్ కోసం బ్లెండ్ ట్రాన్జిషన్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా నేమ్స్ వస్తూ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటాం. దాని ఏమైనా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా అనుకోవచ్చు. ఓకే, సో జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో అలాంటిది మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వీ కెన్ యూస్ బ్లెండ్ ట్రాన్జిషన్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి మనము, అంటే మీరు ఇన్లైన్ సెల్షీట్ కన్నా యూజ్ చేయొచ్చు, ఇంటర్నల్ కన్నా యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ కన్నా యూజ్ చేయొచ్చు. క్లియర్? మరి ఇక్కడ ఫిల్టర్ ప్రాపర్టీని యూజ్ చేస్తూ ఉంటాం, బట్ వాల్యూ దగ్గర ఏ ట్రాన్సాక్షన్ కావాలో ఆ ట్రాన్సాక్షన్ గురించి ఇస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, సింటాక్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ రాసినట్లయితే ఫస్ట్ సెలెక్టర్ బ్రాకెట్ ఓపెన్ ఫిల్టర్ కోలన్ బ్లెండ్ ట్రాన్స్ టీ అనేది క్యాపిటల్లో ఉండాలి, మిగతాదంతా స్మాల్ లెటర్లో ఉండాలి, బ్రాకెట్లో డ్యూరేషన్ ఇవ్వాలి. డ్యూరేషన్ అంటే ట్రాన్సిషన్ టైం. సో ఎంత టైం లోపు టీ ట్రాన్సిషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో దానికి సంబంధించిన ఇక్కడ డ్యూరేషన్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ డ్యూరేషన్ అనేది సెకండ్స్లో కానీ మిల్లీ సెకండ్స్లో కానీ ఇవ్వాలి. క్లియర్? సో ఈ విధంగా మనం ప్రాపర్టీని తీసేసి తర్వాత ఫైనల్లీ క్లోజ్ చేసేస్తాం. సో ఇక్కడ సెలెక్టర్ అంటే ఎనీ ట్యాగ్, అంటే హెచ్టిఎంఎల్లో యూజ్ చేసే ఏ ట్యాగ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ట్యాగ్ అయితే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటున్నారో ఆ ట్యాగ్ సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, మరి ఇదంతా ఎక్కడ రాయాలి మనము, అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసినట్లయితే స్టైల్ ట్యాగ్లు రాస్తాం ఎయిట్ సెక్షన్లో. ఓకే, సో ఈ విధంగా మనం బ్లెండ్ ట్రాన్సిషన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్యూరేషన్ అంటే ఏందో, లెంత్ ఆఫ్ ది టైమ్ ది ట్రాన్సిషన్ షుడ్ టేక్ టు కంప్లీట్. అంటే ఎంత టైంలో నీ ట్రాన్సిషన్ కంప్లీట్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం ఇవ్వాలి. సో దాని వాల్యూ వచ్చేసి వాల్యూ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్. ఇందాక చెప్పుకున్నాడు, సో సెకండ్స్లో కానీ మిల్లీ సెకండ్స్లో కానీ ఆ డ్యూరేషన్ టైం అనేది వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూని బేస్ చేసుకుని ఆ ట్రాన్సిషన్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం బ్లెండ్ ట్రాన్సాక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అట్లనే సెకండ్ వన్ వచ్చేసి రివీల్ ట్రాన్సిషన్. మరి ఇదేం చేస్తుందో చూద్దాం. ది రివీల్ ట్రాన్సిషన్ ఫిల్టర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ సచ్ యాజ్ బాక్స్ ఇన్, సర్కిల్ అవుట్, హారిజెంటల్ ఆర్ వర్టికల్ స్వైప్స్ అండ్ సో ఆన్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఆల్మోస్ట్ ఎనీ పేజ్ ఆబ్జెక్ట్. అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఏమో బ్లెండ్ ట్రాన్సిషన్ చేస్తున్నాం, అలా కాకుండా బాక్స్ ఇన్, సర్కిల్ అవుట్, హారిజెంటల్గా వెళ్ళాలి లేదంటే వర్టికల్గా వెళ్ళాలి. సో ఇలాంటివి కావాలన్నప్పుడు వి యూస్ రివీల్ ట్రాన్సిషన్స్. అంతే సింపుల్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దీనికి కూడా చిన్న సింటాక్స్ దాన్ని ఫాలో అవ్వాలి. చూడండి, సేమ్ సెలెక్టర్ బ్రాకెట్ ఓపెన్ ఫిల్టర్ కోలన్ రివీల్ ట్రాన్స్,
ఇక్కడ టీ అనేది క్యాపిటల్లో ఉండాలి కంపల్సరీ, అదొక్కటే క్యాపిటల్ ఉన్న మిగతా స్మాల్ లెటర్. డ్యూరేషన్లో సెకండ్స్ కానీ మిల్లీ సెకండ్స్ కానీ ఇస్తాం. ఆ టైంని పే చేసుకొని ఆ టైం లోపు ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బ్లెండ్ ట్రాన్సాక్షన్ ఏమో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కోసం ఏమో బ్లెండ్ ట్రాన్సాక్షన్ చేయాలి, బాక్స్ ఇన్ సర్కిల్ అవుట్ హారిజెంటల్గా లేదంటే వర్టికల్గా, సో ఇలాంటివి కావాలన్నప్పుడు ఏమో రివీల్ ట్రాన్సాక్షన్ చేయాలి, అంతే సింపుల్. ఓకే, మీరైతే నువ్వు తీసుకుని క్లియర్గా ఏమైనా రాసేసుకోండి. నేను దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రాము డైరెక్ట్గా సిస్టమ్ మీద ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. క్లియర్? మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఈ విధంగా ఇవన్నీ డెఫినేషన్స్ రాసేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇక లేట్ చేయకుండా ప్రోగ్రామ్ని సిస్టమ్ మీద ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్ సంబంధించిన ప్రోగ్రామ్ అయితే నేను ఇక్కడ నోట్ చేశాను. ఒకసారి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ డాక్ టైప్, తర్వాత హెడ్ సెక్షన్, తర్వాత హెడ్ ట్యాగ్, ఎడి ట్యాగ్లో స్టైల్, అందులో ఒక డివి ట్యాగ్ నేను తీసుకుంటున్నాను. డివి ట్యాగ్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే నేను ఇక్కడ రాశాను. ఒకసారి ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినట్లయితే విడ్త్ 100 pixels, హైట్ 100 pixels, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, తర్వాత ట్రాన్సిషన్ విడ్త్ వచ్చేసి 2 seconds, అంటే 2 seconds ట్రాన్సిషన్ జరిగే విధంగా నేను ఇక్కడ సెట్ చేసినాను. అంటే ఈ డివి ట్యాగ్ ఏదైతే ఉందో ఆ డివి ట్యాగ్ వచ్చేసి మన ట్రాన్సిషన్ వచ్చేసి విడ్త్ 2 seconds ఎక్స్పెండ్ పోతూ ఉంటుంది. ఓకే, సో మరి ఇది ఎప్పుడు ఎక్స్పెండ్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఒక లాజిక్ ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఏమన్నా రాశాను, డివ్ కోలన్ హెచ్ ఓవర్ అన్నాను. అంటే మౌజ్ కర్సర్ని ఆ డివ్ ట్యాగ్ పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఈ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏం జరుగుతుంది అక్కడ అంటే వీడితో 300 pixels మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో యాక్చువల్ ఇక్కడ వీడితో 100 pixels ఉంది డివ్ ట్యాగ్ ఇది. సో హెచ్ ఓవర్ అయినప్పుడు అంటే మౌజ్ని తీసుకెళ్ళి ఆ డివ్ ట్యాగ్ పైన తీసుకెళ్ళినప్పుడు వీడితో వచ్చేసి 300 pixels ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో దాని ట్రాన్సిషన్ టైం వచ్చేసి 2 seconds. ఈ విధంగా నేను సెట్ చేసిన. సో తర్వాత స్టైల్ క్లోజు, హెడ్ క్లోజు, బాడీ ట్యాగ్ ఓపెను. బాడీ ట్యాగ్లో ఒక చిన్న మెసేజ్ అయితే ఇక్కడ రాసుకున్నాను. ఏమని, ఫస్ట్ ఒక పీ ట్యాగ్లో బీ ట్యాగ్ నోట్ అని పెట్టేసి బీ ట్యాగ్ క్లోజ్ చేశాను. దిస్ ఎగ్జాంపుల్ డస్ నాట్ వర్క్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 అండ్ ఎర్లియర్ వర్షన్స్. అంటే ఇవి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 కానీ దానికంటే ఎర్లియర్ వర్షన్స్లో కానీ ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో తర్వాత ఈ డివి ట్యాగ్. ఓకే, డివి ట్యాగ్లో కంటెంట్ నేనేం పెట్టట్లేదు, జస్ట్ ఎంటీగా పెట్టేశాను. తర్వాత ఒక మళ్ళీ ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా ఇక్కడ రాసేసుకున్నాను ఈజీగా మీకు అండర్స్టాండ్ అవ్వడానికి. సో దీన్ని సేవ్ చేసి ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం, మీకు కూడా ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ .html సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ పైన. ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసింది ఐకాను. క్రోమ్లో ఓపెన్ చేస్తాను, క్రోమ్లో అయినా మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకు డివి ట్యాగ్ ఈ ఏరియా. సో ఈ డివి ట్యాగ్ పైకి ఈ కర్సర్ని దానిపైకి మూవ్ చేసినప్పుడు, అంటే డివ్ కోలన్ హెచ్ ఓవర్ అన్నాం, అంటే దానిపైకి కర్సర్ని మూవ్ చేసినప్పుడు మనకు యాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో యాక్షన్ ఏం జరుగుతుంది, విడ్త్ 300 pixels ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా అయితే మనకి ఇక్కడ విడత ఇచ్చినాము, నార్మల్ అయితే విడత డివి ట్యాగ్కి సంబంధించి ఇక్కడ 100 pixels ఉంది. సో హెచ్ ఓవర్ చేసినప్పుడు అంటే కర్సర్ని దానిపైకి తీసుకెళ్ళినప్పుడు 300 pixels ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ వచ్చేసి 2 seconds. సో ఈ 300 pixels ఎక్స్పెండ్ అవ్వడానికి మనం ఇచ్చిన టైం ఎంత అంటే 2 seconds. ఓకే, ఒకసారి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. కట్సర్ని దానిపైకి తీసుకెళ్తున్నాను, ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా మనకు 2 seconds ఎక్స్పెండ్ అవుతా ఉంది. ఈ విధంగా మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని HTMLలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా CSSలో మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ బ్లెండ్ ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది, రివీల్ ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది మనం బోర్డు పైన చెప్పుకున్నదంటే, మీరు ఇక్కడ కావాలంటే ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ప్లేస్లో చూడండి ఇక్కడ ఫిల్టర్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తాను. ఫిల్టర్ కోలన్ బ్లెండ్ ట్రాన్స్ అని చెప్పేసి ఇక్కడ డ్యూరేషన్ కూడా ఇద్దాం. డ్యూరేషన్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 0.25 ఇస్తున్నాను సెమీకల్. ఇప్పుడు చూడండి బ్లెండ్ ట్రాన్సిషన్ ఏం చేస్తుంది, మనకు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత టైం ఇచ్చినాం మనం, 0.25 seconds ఇచ్చినాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు కర్సర్ని దానిపైకి తీసుకెళ్ళినప్పుడు స్పాట్లో వస్తూ ఉంటుంది. మీకు 0.25 seconds ఇచ్చినాం కాబట్టి ఫాస్ట్గా వస్తాం. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటే ఇది. ఈ విధంగా మనం బ్లెండ్ ట్రాన్సిషన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అట్లనే రివీల్ ట్రాన్సిషన్ కూడా కావాలంటే రివీల్ ట్రాన్సిషన్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే అందులో బాక్స్ ఇన్, సర్కిల్ అవుట్ లేదంటే హారిజెంటల్, వర్టికల్ అలాంటివి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్? మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ని అయితే రాసేసుకోండి. ఈ ప్రోగ్రామ్ను కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఒకసారి పిక్ తీసుకోండి, లేదంటే ఈ ప్రోగ్రామ్ని నీట్గా మీరు నోట్స్లో రాసేసుకోండి. నేను ఎక్కడైనా ఎగ్జామ్స్లో మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్స్ అని అడిగినట్లయితే, దీనికంటే ముందు వీడియోలో మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ సంబంధించిన టాపిక్ ఉంటుంది,
ఒకవేళ ఆ వీడియో మీరు చూడండి అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో మీరు చూడండి. మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ట్రాన్సిషన్స్. సో ఈ రెండు క్వశ్చన్స్ నేర్చుకొని డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇది రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడతా ఉంటాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని. థ్యాంక్ యూ.